హలో అందరికీ. రేగి వడల్లాగానే ఏలక్కాయలతో కూడా వడలు చేస్తారని ఎంతమందికి తెలుసండి? ఈరోజు మేము చేసి చూపిస్తాం, చూడండి. బాగా పండిన ఏలక్కాయలతో ఈ వడలు చేసుకోవాలి. ఇవి టేస్ట్ బాగుంటాయి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఈ రేగి పండ్ల వడల్లాగానే ఈ ఏలక్కాయ వడలు కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి. వినాయక చవితి వస్తుంది కదా, ఏలక్కాయల సీజన్ వచ్చింది. అందుబాటులో ఉన్నప్పుడు ఇలా కొన్ని ఏలక్కాయలను తెచ్చుకొని గుజ్జు మొత్తాన్ని తీసేసి వడలు చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయండి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకు అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా ఇలా వడలు చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి ఏమేం కావాలో చూసేయండి. తాటి బెల్లము 2 డల్లాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు తగినంత. మామూలు బెల్లంతోనైనా చేసుకోవచ్చు. నేనైతే సగం తాటి బెల్లము సగం మామూలు బెల్లాన్ని తీసుకొని చేస్తున్నాము. ఈ బెల్లం మొత్తం మెత్తగా దంచి పెట్టుకోవాలి. దీనికి బెల్లము పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే సమానంగా టేస్ట్ బాగుంటుంది. బెల్లం మెదిగింది కదా, దాన్ని ఒక సైడ్కు పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకొని కాస్త కల్లుప్పు వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి కాస్త మెదిగాక మనం తీసి పెట్టుకున్న ఏలక్కాయల గుజ్జుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాన్ని కూడా మెత్తగా దంచేసుకోవాలి. ఈ వడల్ని ఒక్కరోజు కంపల్సరీ ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి, తర్వాత ఫ్యాన్ గాలికి ఇంట్లోనైనా ఆరబెట్టుకోవచ్చు. ఇవి బాగా ఎండితేనే టేస్ట్ బాగుంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. గాలి తగిలే ప్లేస్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకి అలా పాడవకోకుండా ఉంటాయండి. ఇలా బెల్లం కూడా వేసేసి మొత్తం బాగా కలిసేలా ఇలా దంచేసుకోవాలి. ఈ గింజలు గట్టిగా ఏముండవు, తింటుంటే మెత్తగా ఉంటాయి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా దంచేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బాగా ఎండ తగిలే ప్లేస్లో ఇలా ఒక రోజైనా ఎండాలండి బాగా. ఇలా ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్ మీద ఈ వడలన్నిటిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాస్త పతలాగానే ఒత్తుకోవాలి. మందంగా ఉంటే సరిగ్గా ఎండవు. వడలన్నీ పెట్టేసిన తర్వాత మధ్యలో ఒకసారి 2-3 గంటలకి ఒకసారి వెళ్ళి ఒకసారి అన్నీ తిరిగేసుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం వడలన్నీ ఎలా పెట్టేశామో. చూడ్డానికి రేగి వడల్లాగానే ఉన్నాయి, మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం ఆరబెట్టేసుకొని ఒక బాక్స్లో వేసుకొని పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెంటనే మీరు కూడా వెళ్ళి తెచ్చుకొని ఇలా వడలు ప్రిపేర్ చేసుకొని తిని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.